ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ధర్నాతో చలనం వచ్చి ప్రధాని మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నాడన్నారు ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి. రెండోసారి ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు గుత్తా. తెలంగాణలోని కేంద్రం ఎంత మొత్తంలో ధాన్యం కొంటారో స్పష్టత ఇవ్వడం లేదన్నారు. ఈ వానాకాలం సీజన్లో కావాలని ఎస్సీఐ గత యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని తరలించడం లేదన్నారు గుత్తా. అందుకే ఈ వానాకాలం ధాన్యం సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు గుత్తా. రెండో పర్యాయం శాసన పరిషత్కు శాసనసభ్యుల కోటా నుంచి నన్ను ఎంపిక చేయడానికి ఎంపిక చేసినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులకు గౌరవ శాసనసభ్యులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్న ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. కేంద్ర వ్యవసాయ విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు చేపట్టినటువంటి ధర్నా కార్యక్రమం, ఆ తర్వాత నిన్న కేంద్రంలో ప్రధానమంత్రి గారే స్వయంగా రైతాంగ వ్యతిరేక విధానాలకు రూపమైనటువంటి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం స్వాగతించాల్సినటువంటి అవసరం. అదేవిధంగా ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి వైఖరిని అవలంబించాలి. ధాన్య సేకరణలో వానాకాలం మొత్తం కూడా మేము తీసుకుంటామని చెప్తా ఉన్నారు, కానీ ఎన్ని లక్షల టన్నులు తీసుకుంటారో ఇప్పటికీ ఇంకా చెప్పలేదు.